ఇకపోతే సార్ ఆఖరి మాట నిన్న నెల్లూరు రూరల్ లో చాలా మంది చెప్పారు కొంతమంది వేరే కాన్స్టిట్యూషన్స్ కు ఫోన్ చేశారు అందరికీ ఒక రికార్డెడ్ ఆడియో వచ్చింది రికార్డ్ వచ్చింది కదా సార్ ఇప్పుడు ప్లే చేయాలి దాన్ని ఏమన్నా ఏం సార్ ప్లే చేయమంటారా ఆడియోలో ఏమొచ్చిందంటే నా ఫోన్ లో ఉంది అన్నమా ఆడియోలో ఏమొచ్చిందంటే బాబు అది కూడా చెప్పని చేత వచ్చినట్లే ఇది ఎవరంటే వాళ్ళు చేస్తే అంత అడ్డదుడ్డాలుగా చేస్తున్నవాడు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారు లాంటి వ్యక్తులే ఇలాంటి అడ్డదిడ్డంగా ఆలోచన లేకుండా ఆడియోలు పంపిస్తున్నారు ఏమొచ్చింది ఆడియోలు అంటే కోటమరెడ్డి సేదరెడ్డి సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు కాబట్టి ఇది కీలెరిగి వాత పెడుతున్నావు అని మాట్లాడుతుంది అది కాదండి ది గ్రేట్ గవర్నమెంట్ అడ్వైజర్ అమెరికా అధ్యక్షుడికే సలహాదారుడుగా ఉండాల్సినంత పరిజ్ఞానం అనుభవం ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు అయ్యా మేము థియేటర్లని నడపలేము మాకు ఆదాయం లేదు మా థియేటర్లని కళ్యాణ మండపాలుగా షాపింగ్ మాల్గా హాస్పిటల్గా మార్చుకుంటామని సినిమా థియేటర్ యజమానులు నెత్తినోరు బాదుకుంటా ఉంటే ఆ సినిమా థియేటర్ల యజమానులు నెలకి 2 లక్షల రూపాయలు నాకాడిస్తారు అయ్యా కరోనాతో కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం థియేటర్లు వర్కౌట్ కావటం లేదు ఇదేం కర్మ అని థియేటర్ల యజమానులు నెత్తినోరు బాదుకుంటూ ఉంటే వాడు 2 లక్షల రూపాయలు నాకేం ఇస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలనుకుంటే ఒక్కటి చెప్పండి మీకు చెప్పే ధైర్యం ఉందని అనుకుంటున్నా చెప్పలేరు కూడా ఎందుకంటే ఇసుక పేరుతో ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారో ఇసుక పేరుతో ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయో లేదా మద్యం పేరుతో ఎవరు వ్యాపారాలు చేస్తున్నారో ఆ మద్యం వ్యాపారస్తుల వేలాది కోట్లు వందలాది కోట్లు ఎక్కడికి చేరుతున్నాయో కాబట్టి ఇసుకాసురుల సురాసురుల వారి మీద మీరు ఆడియోలు పెట్టించండి ప్రజలు నమ్ముతారు తర్వాత మీ సలహాదారులు పోస్టు పోయే అవకాశం కూడా ఉంది దాని నేను గ్యారంటీ లేదు ఆడియో మీరు పెట్టిస్తే ఇసుకాసురుల మీద సురాసురుల మీద అంటే మద్యం వ్యాపారుల మీద మద్యం కుంభకోణాల మీద ఇసుక కుంభకోణాల మీద లేదా కాంట్రాక్టర్లకి బిల్లు ఇచ్చేటప్పుడు జరిగే లావాదేవీల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఆడియోలు విడుదల చేస్తే ప్రజలు ఆమోదిస్తారు నిజమే కదా ఈ ఆడియో కరెక్టే కదా ఈ యొక్క మద్యం ఈ యొక్క ఇసుక వీటన్నిట్లో జరుగుతుంది కదా ఆ ఇసుకాసురులు ఏ విధంగా తయారైపోయారంటే ఎవరిని లెక్క చేసే పరిస్థితిలే ఎమ్మెల్యేల ఎంపీలే మంత్రుల్లే కలెక్టర్ల ఎస్పీలే మైనింగ్ వాళ్ళు రెవెన్యూ అయితే జిహుజూర్ బాధాకరం ఏంటంటే వేసిన రోడ్లు వేసినట్టు గుంటలు గుంటలు 5 టన్నులు పర్మిషన్ ఉంటే 20 టన్నులు 10 టన్నులు పర్మిషన్ 20 టన్నులు మీరు అనొచ్చు కొత్తగా మాట్లాడుతున్నారని మీడియా మిత్రులందరికి మనం చేస్తూ ఉన్నా ఇవి నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు ఏడాదిగా మాట్లాడుతూ ఉన్నా మీ అందరి సాక్షిగా అనేక అధికారుల సమావేశంలో మంత్రుల సమావేశంలో ఈ మాటలు అప్పుడే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే దీంట్లో సమస్య ఉంది రామకృష్ణారెడ్డి ఆడియోను డిలీట్ చేస్తే ఇసుకాసుల మీద మద్య వ్యాపారస్తుల మీద కోట్ల లావాదేవీల మీద ప్రజలు నేను గౌరవిస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం అయితే ఆడియో రిలీజ్ చేసిన వెంటనే నీ సలహాదారుడి పోస్టు పోయే అవకాశం ఉంది